క్రిస్మస్ దగ్గర పడుతుండటంతో కేక్ మిక్సింగ్కు క్రేజ్ పెరిగిపోతుంది. విజయవాడలోని ప్రముఖ హోటళ్లలో క్రిస్మస్కు నెల ముందు నుంచే కేక్ మిక్సింగ్ హడావుడి మొదలైంది. కాక్టైల్, వైన్స్, బాదం, పిస్తా, జీడిపప్పు ఇలా ఖరీదైన నట్స్, డ్రింక్స్ కలుపుతూ కేక్లను తయారు చేస్తున్నారు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కేక్ మిక్సింగ్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దామా. ఆరిస్టోక్రాట్ డ్యూయెట్, ఈ పేర్లేంటో విచిత్రంగా ఉన్నాయనుకోకండి. ఏళ్ల తరబడి ఆ పేర్లు గ్రేటెస్ట్ బ్రాండ్స్గా నిలిచిపోయాయి. ఎంతో మందికి ఫేవరెట్ కేకులుగా మదిలో ముద్రించుకుపోయాయి. క్రిస్మస్ దగ్గరకొస్తుండటంతో సిటీలోని ప్రముఖ హోటళ్లన్నీ స్పెషల్ కేక్ల తయారీలో బిజీ అయిపోయాయి. పది కిలోలకు పైగా ఎండు ద్రాక్ష, కేజీల కొద్దీ కలర్ఫుల్ కిస్మిస్, సన్నగా కట్ చేసిన జీడిపప్పు, ఇంకాస్త సన్నగా కట్ చేయబడిన బాదం, పిస్తా ఇలా రకరకాల నట్స్ అన్ని సిద్ధం చేసి ఓ పెద్ద తొట్టిలో పోస్తారు. వీటితో పాటు చాక్లెట్ ఫ్లేవర్ ఉండే స్పెషల్ కేక్లను కూడా అందులో కలుపుతారు. ఖరీదైన వైన్ బాటిళ్లను బాగా షేక్ చేసి కేకులపై పోస్తారు. కేక్ను అందులో పోసి కాక్టైల్ మందును బాగా కలిపేస్తారు. బాగా కలిపిన మిక్సింగ్ కేక్ను ఒక పెద్ద పెట్టెలో లేదా కొన్ని చిన్న చిన్న బాక్సుల్లో భద్రంగా పెట్టేసి నెల రోజుల వరకు ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతారు. క్రిస్మస్ కొద్ది రోజులు ఉందనగా బాక్సులు ఓపెన్ చేస్తారు. దీంతో ఈ కేక్లకు ఎక్కడా లేని క్రేజ్ వస్తుంది. తయారీకి తగ్గట్టే ఈ కేక్లకు చాలా ఖరీదుంటుంది. ఇక బడాబడా హోటల్ అయితే అదే పనిగా చేయి తిరిగిన నిపులను పిలిపించి మరీ కేక్ను మిక్సింగ్ చేయిస్తూ ఉంటారు. ఇప్పటికైతే హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కేక్ మిక్సింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. క్రిస్మస్ వస్తే కానీ తెలీదు ఏ కేకు ఎంత ధర పలుకుతుందో.